హలో వాల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి ఈ వీడియో స్టార్ట్ చేశాను. కరోనా వైరస్, ఇప్పటికే మీరు ఈ మాట చాలాసార్లు విని ఉంటారు. ఎస్, ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నింటినీ ఎంతో గడగడలాడిస్తూ భయపెడుతున్నటువంటి వైరస్. ఈ వైరస్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా మనం అనుకున్నట్లుగానే వచ్చేసింది. అది ఎక్కడో కాదు, కేరళలోని ఒక స్టూడెంట్కి. రీసెంట్గానే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఒక ట్విట్టర్ పోస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఆ పోస్ట్లోని క్లియర్గా రాశారు, కేరళలోని ఒక క్యాండిడేట్కి పాజిటివ్ రిపోర్ట్స్ అనేవి రావడం జరిగిందని. అది ఎలా వచ్చింది అంటే, మన ఇండియన్ స్టూడెంట్స్ వందలాది మంది చదువుకుంటున్నారు. అయితే ఈ వైరస్ గురించి ఎప్పుడైతే తెలిసిందో మన ఇండియన్ ఎంబసీ అండ్ ఇండియన్ టీమ్ ఏం చేసింది అంటే, మన స్టూడెంట్స్ని అక్కడ నుంచి సేఫ్గా మనం తిరిగి తెచ్చుకోవాలి అనే సదుద్దేశంతో అక్కడ నుంచి వాళ్ళని ఎయిర్లిఫ్ట్ చేసి ఇండియాకి తీసుకుని వచ్చి వారికి ఈ కరోనా వైరస్ టెస్ట్లు అనేది చేయడం జరిగింది. అయితే చేసిన తర్వాత అందులో ఎవరెవరికైతే నెగిటివ్ అనిచిందో వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. బట్ అందులో ఒక క్యాండిడేట్కి కరోనా వైరస్ అనేది వచ్చేసింది. ఎస్, సో ఈ కరోనా వైరస్ అనేది ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే వీడియో కంప్లీట్గా చూడండి. కరోనా వైరస్, కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అర్థం. ఈ వైరస్ కనుక మైక్రోస్కోప్లో పెట్టి చూసినట్లయితే మనకి ఆ వైరస్ మనకి కిరీటంలా కనిపిస్తుంది. సో అందుకనే దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇది ఫస్ట్ టైం 1960లోనే వచ్చింది. అయితే వచ్చినప్పుడు దగ్గు జలుబు కింద వచ్చేది, దాని తర్వాత క్రమేణా తగ్గిపోతూ పోయేది. బట్ దగ్గు జలుబు కింద వచ్చినప్పటికీ అదేదో వైరస్ అయి ఉంటుందని అప్పుడు ఈ కరోనా వైరస్ని కనుగొన్నారు. అయితే ఇది రెండు రకాలుగా ఉంది, ఒకటి 229, రెండోది OC43. అది ఇప్పుడు క్రమేణా ఏమైందంటే దాని తాలూకా రూపాన్ని మార్చుకుంటూ 2003లో సార్స్ వ్యాధి కింద మన ప్రపంచం మొత్తానికి అటాక్ అయింది. అది ఎలాగా అంటే 8000 మందికి అటాక్ అయితే అందులో 900 మంది చనిపోయారు. సో ఇప్పుడు అదే కరోనా వైరస్ ఇప్పుడు రూపాంతరం చెంది 2019లో NCOV కింద వచ్చిన అదే నోవల్ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ఎంత ఫాస్ట్గా ఎలా వ్యాపించింది అనేది అంటే, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు చైనాలోని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతుంటాయి. సో దానికోసం అని చెప్పి వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి టూరిస్టులు అయి ఉండొచ్చు అండ్ వాళ్ళ చైనాలో ఉండేటటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు అక్కడికి రావడం జరిగింది. సో డిసెంబర్లోనే రావడం వల్ల ఏమైందంటే, ఈ డిసెంబర్ 23 ఇది ఫస్ట్ టైం అటాక్ అయింది. చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, గబ్బిలాల నుంచి ఇంకా పాముల నుంచి కూడా ఇది వస్తాయని. ఎందుకంటే అక్కడ వాళ్ళు గబ్బిలాల్ని పాముల్ని కూడా తింటూ ఉంటారు. సో దానివల్ల ఈ వ్యాధి అనేది మనుషులకు వచ్చేసింది. సో ఆ వ్యాధి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వల్ల ఏమైందంటే, అది ఈజీగా అది దగ్గుతోని జలుబుతోని వేరే మనిషికి అంటుకునేటటువంటి అంటువ్యాధి. సో అందువల్ల ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి అందరికీ ఇది చాలామందికి అంటుకోవడం వల్ల అక్కడ నుంచి చాలామంది వాళ్ళ వాళ్ళ దేశాలకి బయలుదేరి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే, ఈ వ్యాధి ప్రపంచం మొత్తం పాకేసింది. అండ్ ఈ వ్యాధికి ఇప్పటి వరకు మందు అయితే లేదు. బట్ దీని నుంచి కాపాడుకోవడానికి మనకంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అదే ఇంగ్లీష్లో అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అదే చేతులు భోజనం చేసేటప్పుడైనా సరే, నార్మల్గా ఉన్నప్పుడైనా సరే, ఎప్పటికప్పుడు ఏం తిన్నా సరే చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోండి, లేకపోతే హ్యాండ్ వాష్తోని చేయగడుకున్న తర్వాతే భోజనం చేయండి. అండ్ మీ ఇంట్లో ఒకవేళ పెంపుడు జంతువులు ఉన్నట్లయితే కనుక వాటిని కూడా కొన్ని రోజులు దూరంగా పెట్టండి. మీకు ఇష్టమై ఉండొచ్చు, బట్ కొన్ని రోజులు మీ సేఫ్టీ కోసమే దూరంగా పెట్టండి. ఈ వ్యాధి వచ్చిన వారికి వచ్చేటటువంటి లక్షణాలు ఏంటి, దగ్గు, జలుబు, బ్రీతింగ్ ఇష్యూస్, దాని తర్వాత కిడ్నీస్ ఫెయిల్ అయ్యి దాని తర్వాత చనిపోవడమే. సో ఒకవేళ మీకు కనుక కంటిన్యూగా దగ్గు, జలుబు, జ్వరం కూడా ఉంటున్నట్లయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి. సో జాగ్రత్తగా ఉండండి అండ్ మీ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో శుభ్రంగా నీట్గా ఉంచుకోండి. దాని ద్వారా ఏంటంటే ఇలాంటి అంటువ్యాధులు కూడా మనకి రావు, బికాస్ ఈ వైరస్ అనేది అంటువ్యాధి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇండియాలో ఓన్లీ 1 క్యాండిడేట్కి మాత్రమే ఇది పాజిటివ్ రిపోర్ట్స్ అనేవి వచ్చాయి, అదే కేరళలో ఒక స్టూడెంట్కి మాత్రమే. సో ఎవరూ భయపడకండి, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి. సో దానివల్ల ఏంటంటే, వాళ్ళకు కూడా దీని గురించి బాగా అవగాహన రావడం వల్ల వారి వారి కుటుంబాలని వాళ్ళు సేవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మరొక వీడియోలో, జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ చెప్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు నాట్ ఫర్గెట్ క్లిక్ ది సబ్స్క్రైబ్ బటన్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. లైక్, కామెంట్ అండ్ షేర్. సీ యూ నెక్స్ట్ టైం.